ప్రత్యేక దిందిరికి కరెంటుకు మద్దతుగా మరి మా మంత్రి గారు భోగి రమేష్ గారు అట్లాగే మరొక మంత్రి రేఖ గారు వీళ్ళందరూ కూడా విశాఖపట్నం వెళ్ళి అక్కడ ప్రజలకి సంఘీభావం తెలిసిన సందర్భంలో మరి జనసేన పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి మంత్రుల మీద దాడి చేయడం అనేది ఇది చాలా పనికిమాలి జరిగేది ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు అట్లాగే రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులపైన ఈ రకమైన ఏ రకమైన అర్హత లేని వ్యక్తులు ఏ రకంలో కూడా రాజ్యాంగబద్ధంగా గెలవని వ్యక్తులు మరి అలాంటి వ్యక్తులపైన దాడి చేసేటువంటిది ఇది ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు కూడా లేదు ఇది చాలా ఖండించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కడన మీద కానీ రాజధాని రైతులు వెళ్ళారు మా జోగి రమేష్ గారు రైతుల దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి అడ్డమారనంటే 5 నిమిషాల్లో ఇక్కడ కొన్ని లక్షల మంది వచ్చి అడ్డగించేవాళ్ళు మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి చెందిన నిరసనాలు ప్రకటించవచ్చు రాజధాని అమరావతి కావాలని రైతు అడగొచ్చు తప్పేం కాదు వికేంద్రీకరణ కావాలని విశాఖపట్నం తిరుపతి చిత్తూరు అన్ని జిల్లాలకు చెందిన వ్యక్తులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ప్రకటించవచ్చు వాళ్ళు ర్యాలీ చేసుకోవచ్చు కానీ వాళ్ళని మేము అడ్డుకోనప్పుడు మమ్మల్ని అడ్డుకోవడానికి వాళ్ళకి ఏ రకమైన అధికారం ఉందని మీ ద్వారా నేను అడుగుతున్నాను మీరు అల్లర్ల మోకాలను వెనకాల వేసుకుని అల్లరి చేయాలని ఆలోచిస్తే మరి మాకు కూడా ఇంటి ఎక్కువ మందే ఉన్నారు మేము కూడా చాలా ఎక్కువగా చేయగలం చేయటం అనేది మా ఉద్దేశం కాదు ప్రజల నాడి ఎలా ఉందో ప్రజల తీర్పు ఎలా ఉందో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మేము దానికి అనుగుణంగా ముందుకెళ్తాం కానీ అల్లర వేషాలు చిల్లర వేషాలు మేము చెయ్యం కానీ మీరు పదే పదే రెచ్చగొట్టి ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం మీరు చేస్తే అవకాశం అనేది మీకే కాదు విశాఖపట్నంలో మా మంత్రులు మీరు ఏదో అనుకోవచ్చేమో పెడన బండిమిల్లి గూడూరు 4 మండలాల్లో కూడా మేమంతా కూడా బుద్ధి చెప్పాల్సి వస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం దీనికి మీరు చేసిన చర్యకి ప్రతీకార చర్య కంపల్సరీగా ఉంటుంది ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తున్నాను మా ఎమ్మెల్యే మా మినిస్టర్ గారు జోగి రమేష్ గారి మీద ఏక వాళ్తే మేమంతా కూడా లక్షల సంఖ్యలో వచ్చి మీ తాడు గతంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కేంద్రంగా సాగిన కోడికత్తి డ్రామా సీక్వెన్సే నిన్న జరిగిన మంత్రుల మీద దాడి అనే అబద్ధం నిజంగా మంత్రుల మీద దాడి జరుగుంటే ఎయిర్పోర్ట్ లో ఉన్న సీసీ ఫుటేజ్లు ఎందుకు బయటపెట్టలేదని నేను ఈ సందర్భంగా గట్టిగా అడుగుతున్నాను కేవలం వైసీపీ పెట్టిన విశాఖపట్నం గర్జన సభ అట్ర ఫ్లాప్ అయిపోయిందని దాన్ని కవర్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూపించడానికి ఈరోజు జరిగే ప్రజావాణిని జరగకుండా అడ్డుకునేందుకు వైసీపీ మంత్రులు ఈ జగన్ రెడ్డి కలిసి కుట్ర పన్ని తమ మీద దాడి జరగని దాన్ని జరిగినట్టు చెప్పుకోవడానికి సిగ్గులేదని నేను అడుగుతున్నాను మంత్రి జోగి రమేష్ గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకు దుమ్మికెళ్ళి మంత్రి పదవి తెచ్చుకున్నాం ఇప్పుడు నీకు ఆల్రెడీ మంత్రి పదవి వచ్చింది ఏ పదవి ఇంకా ఏ పదవి ఆశించి నువ్వు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నావో చెప్పాలని నేను జోగి రమేష్ ని సూటిగా ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి పదవి మీద కన్నేసావా లేదంటే ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ జగన్ ని శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగడానికి వీల్లేదు గనక నువ్వు కూడా ఒకసారి వైసీపీ అధ్యక్షుడు అవుదామని ఈ డ్రామా చేస్తున్నావో బయట పెట్టాలని నీచ నికృష్టమైన నీ బుద్ధిని బయట పెట్టుకున్నావని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రజాస్వామ్య విలువల గురించి ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు రాక్షసులు నీతులు చెబుతున్నట్టు ఉంది ప్రజాస్వామ్య విలువలు నీకు తెలుసా జోగి రమేష్ అని నేను అడుగుతున్నాను ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైకి దాడికి దుమ్మికెళ్ళినప్పుడు నీకు ప్రజాస్వామ్యులు గుర్తుకు రాలేదని నేను అడుగుతున్నాను నీ సహచర మీ పార్టీ నాయకులు బ్యానర్లను చించి
మున్సిపాలిటీ వ్యాల్లో ఎక్కిచిన రోజున నీకు ప్రజాస్వామ్యం గురించి గుర్తుకు రావాలని నేను అడుగుతున్నాను. వైసీపీ డ్రామాలు కట్టుబెట్టాలి. ఎవరైతే మా నాయకుల్ని అరెస్ట్ చేశారో వాళ్ళని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో అలజడి సృష్టించి మీరు లబ్ధి పొందాలని చూస్తే ప్రజలెవరు ఊరుకోరు. విశాఖపట్నం ప్రజలు, ఆంధ్ర ప్రజలు విజ్ఞులు. ప్రతి విషయాన్ని మీరు చేస్తున్న ఆ బీహార్ వాడి యొక్క కుట్రలను కుతంత్రాలను మీరు అమలు చేస్తున్న విధానాన్ని ఆంధ్ర ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో మీకు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా గట్టిగా తెలియజేస్తూ ఇలాంటి నీచ రాజకీయాలను మానుకోండి. జోగి రమేష్ అనుచరులకు శంషాలకు నేను చెప్పేది ఒకటే, మీరు ఏమి జరిగిందని, ఏం దాడు జరిగిందని నిరూపించుకోకుండా ఈ కొవ్వొత్తుల ర్యాలీలు, పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడొద్దని ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.